మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగిలటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇక చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు వెళ్లడమే మంచిదని వారిపై ఒత్తిడి వస్తుందని సమాచారం. ఆత్మీయ సమావేశాల్లోనూ కాంగ్రెస్ లోనే చేరాలి అంటూ ఈ నేతలకు సూచిస్తూ ఉండడం తాజా పరిస్థితికి దర్పణం పడుతోంది. వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, ఇక కిచ్చారెడ్డి తమ అనుచర వర్గంతో కలిసి జూపల్లి కృష్ణారావుతో కలిసి రాజకీయంగా పయనించాలని నిర్ణయించారు. అంతకుముందు వారితో బీజేపీ కాంగ్రెస్ నేతలు రాయబారాలు నడిపారు. అయితే బీజేపీలో చేరే విషయంలో మాజీ మంత్రి జూపల్లి సహా ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి స్పష్టతనివ్వకపోవడంతో ఈ వర్గానికి చెందిన లోక్నాథ్ రెడ్డి దూరమయ్యారు. ఆయన తాజాగా జూపల్లి నిర్వహించిన వనపర్తి ఆత్మీయ సమ్మేళనానికి కూడా డుమ్మా కొట్టారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న నాయకుల్లో మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ చేరాలి అంటూ ప్రతిపాదించడంతో ఇక జూపల్లి వర్గం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఇక తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎంపీ పొంగిలటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ వైపే చేరే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక వీరి చేరికలపై కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. తాజాగా కోమటిరెడ్డి పలు అంశాలపై స్పందించారు. తాను సీఎం అభ్యర్థి రేసులో లేనని, తనకు సీఎం పదవి అవసరం లేదని ఆయన ప్రకటించారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరే లేదని చెప్పుకొని వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ లోనే వర్గపోరు ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాల తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయంతో పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావంతో పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందనేసి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాని వ్యక్తం చేశారు. స్టార్ కంపెనీయర్ హోదాలో పొంగులేటి జూపల్లితో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఫోన్లో మాట్లాడినట్టు కూడా తెలిపారు. ఇక రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని కూడా అన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఇక కోమటిరెడ్డి గతంలోనూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా చేరికలపై కోమటిరెడ్డి మాట్లాడటం ఒక రకంగా రేవంత్కి జోష్ ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చును. అలాగే వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఇక కాంగ్రెస్కి అధికారం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.